ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ టిప్స్ మై అంజు. మీరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో చేసినా వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తుంది. మీరు నా వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అయితే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే మనం వీడియో అనేది డిస్టర్బ్ అయ్యి ఇంకా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట. సో ఏంటి అంటే, ఆల్రెడీ థంబ్నైల్ చూసారుగా, ఎస్, ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది నేను మీకు చెప్పబోతున్నాను అన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి అమ్మాయిలు అలాగే అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చు. చాలామంది ఫేస్ ఈ సమ్మర్లో చాలా డల్గా అయిపోతుంది, అలాగే చాలా డార్క్గా కూడా ఉంటుంది కదా. సో చాలామందికి వాళ్ళ స్కిన్ వచ్చేసి ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కదా, అలాగే చాలామందికి వ్రింకిల్స్ కూడా ఉంటాయి, ట్యాన్ అనేది స్కిన్పై ఫామ్ అయిపోయి ఉంటుంది. సో ఎన్ని యూజ్ చేసినా మనకి ట్యాన్ కూడా వెళ్ళిపోదు, ఫేస్ అనేది చాలా డల్గా అయిపోతుంది, అస్సలు గ్లో లేకుండా ఉంటుంది. సో ఎస్, వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఈరోజు నేను చెప్పబోయే ఈ ఫేస్ ప్యాక్ అన్నమాట. సో వీడియోని మిస్ అవ్వకుండా తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. చూసి మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇచ్చి పెడతాను. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. 1 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్, అంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసేయండి. అలాగే నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిపాలని యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపును యాడ్ చేసేయండి. వీటన్నిటినీ యాడ్ చేసేసిన తర్వాత ఒక స్పూన్ తీసేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేయండి. ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని యాడ్ చేసాం కదా. సో శనగపిండి అనేది ఇది ఇప్పటి నుంచి కాదండి, సో మన పూర్వకాలం నుంచి ఈ శనగపిండిని అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ బేసన్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. సో చాలామందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది కదా, సో బేసన్ని యూజ్ చేస్తే ఆయిలీ స్కిన్ కూడా తగ్గిపోతుంది. అలాగే చాలామందికి పింపుల్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా, సో అలా పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ బేసన్ని యూజ్ చేస్తే వాళ్ళకి పింపుల్స్ అనేవి కూడా తగ్గిపోయి ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. స్కిన్ అనేది ఇన్స్టెంట్గా ఈ శనగపిండి వల్ల బ్రైట్ అవుతుంది. అలాగే ఇందులో మిల్క్ని యాడ్ చేసాం కదా, సో మిల్క్ వచ్చేసి మన హెల్త్కే కాదు మన ఫేస్కి కూడా చాలా మంచిది. ఈ మిల్క్లో మనకి మెయిన్గా విటమిన్ బి అలాగే యాంటీఆక్సిడెంట్స్, కాల్షియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే, చాలామందికి స్కిన్పై డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, సో అవి ఈ పాలని యూజ్ చేయడం వల్ల మనకి వెళ్ళిపోతాయి. అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే మిల్క్ యూజ్ చేయండి. అలాగే మనకి మిల్క్ వచ్చేసి ఇన్స్టెంట్ గ్లో ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మిల్క్ వచ్చేసి మనకి క్లెన్జర్లా అలాగే మాయిశ్చరైజర్లా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసేయండి. సో చూసారు కదా నా ఫేస్ అనేది ఎంత డల్గా ఉందో, అలాగే చాలా డార్క్గా కూడా ఉంది, అస్సలు గ్లో అనేది లేదు. సో ఇప్పుడు ఈ ప్యాక్ని అయితే వేసి చూద్దాము, సో రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూడండి. సో ఈ ప్యాక్ని మీరు అప్లై చేసే ముందు వాటర్తో మీ ఫేస్ని నీట్గా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని మీ ఫేస్పై అప్లై చేసేయండి. అలాగే మనము ఇందులో టర్మరిక్ని యూజ్ చేసాం కదా, సో టర్మరిక్లో వచ్చేసి మనకి చాలా మంచి గుణాలు ఉంటాయండి. సో టర్మరిక్ యూజ్ చేయడం వల్ల మనకి డార్క్ స్పాట్స్ అనేవి వెళ్ళిపోతాయి, స్కిన్పై ఏవైనా యాక్నే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈజీగా వెళ్ళిపోయి మన స్కిన్ అనేది న్యాచురల్గా బ్రైట్ అవ్వడానికి మనకి టర్మరిక్ అనేది యూజ్ అవుతుంది. ఇలా ఈ ప్యాక్ని నీట్గా ఫేస్పై అప్లై చేసేయండి. సో అప్లై చేసేసి ఒక 15 to 20 మినిట్స్ అలాగే ఉండండి. 15 to 20 మినిట్స్ అయ్యాక మీకు ఈ ప్యాక్ అనేది ఫేస్పై ఇలా డ్రైగా అయిపోతుంది. సో డ్రైగా అయిపోయిన తర్వాత మీరు నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోండి.
సో వాష్ చేసేసుకున్న తర్వాత నా ఫేస్ ఇదండి. సో మీరు చూడొచ్చు నేను ఈ ప్యాక్ అప్లై చేయకముందు నా స్కిన్ అనేది ఎంత డల్గా ఉందో, సో ఇప్పుడు చూడండి నా స్కిన్ ఎంత బ్రైట్గా ఎంత గ్లోగా ఉందో. సో స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అయింది. సో ఈ ప్యాక్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది. సో మీరే రిజల్ట్ అనేది చూడొచ్చు. ఈ ప్యాక్ని మీరు వీక్లీ 2 times అయితే తప్పకుండా యూజ్ చేయండి. సో యూజ్ చేశాక మీకు రిజల్ట్ అనేది ఉంది అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేయండి. అదండి ఈరోజు వీడియో వచ్చేసి. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.